ఢిల్లీలో రైతులపై లాఠీ చార్జ్ చేయడంపై ఏకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు టానియా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన రైతులపై లాఠీ చార్జ్ బాష్పవాయు ప్రయోగం చేయడాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షుడు పి టానియా ఖండించారు. స్థానిక మావో భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా బిల్లులు చేయడం దారుణమన్నారు. రాష్ట్రాల్లో రైతు వ్యతిరేక బిల్లులపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి పట్టకపోవడం సరికాదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి రైతులు సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి ఆమోదించిన 3 బిల్లులను రద్దు చేసి రైతులకు అనుకూలంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రైతులకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఇప్లు జిల్లా కార్యదర్శి కే జోజి మాట్లాడుతూ రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామన్నారు. రైతు వ్యతిరేక బిల్లులను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పి విజయ, ఇప్టు జిల్లా కోశాధికారి కూలి సూరిబాబు, పివైఎల్ నాయకులు చింత రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చినటువంటి వ్యవసాయ సంస్కరణ చట్టాలు 3, ఎలక్ట్రిసిటీ బిల్లు మొత్తం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో అమరావతి రైతులకు వ్యతిరేకంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టి నిర్బంధం విధిస్తుంది ఈ గవర్నమెంట్. దాన్ని ఆ కేసులు కూడా ఉపసరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతుల్ని వేధించేటటువంటి విధానాలను అనుసరించొద్దని చెప్పి మొత్తం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో జరుగుతూ ఉన్నటువంటి ఈ పోరాటానికి పంజాబ్ రైతుల మీద నిన్న జల విరింగులతో దాడి చేయడం అనేది చాలా హీనమైన విషయంలో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అఖిల భారత రైతు విని సంఘం క్రియాశీలమైన మద్దతు తెలియజేస్తూ ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ చట్టాలు ఉపసంహరించకపోతే, 3 రాజధానులు రద్దు చేసుకోకపోతే, అమరావతి రైతుల భూమి వారి వాళ్ళకి ఇవ్వకపోతే, అమరావతిని రాజధానిగా ప్రకటించకపోతే ఈ పోరాటాలు, రైతు పోరాటాలు మరింత తీవ్రమవుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తీసుకున్నటువంటి రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే కనీసం పార్లమెంట్లో చర్చలను కూడా అలా లేకుండా, చర్చలు లేకుండా ఏకపక్షంగా మరి చట్టాలు చేశారు. దీనివల్ల రైతాంగానికి పూర్తి చాలా నష్టం వస్తుంది. ఇంతే రైతు ఇంకే కాకుండా కార్మిక వర్గాన్ని కూడా పూర్తిగా మరి వ్యతిరేకిస్తూ చట్టాలని 40 చట్టాలు 4 వేగలుగా చేసి మొత్తం ద్రోహం చేస్తున్నారు. మరి ఇక కార్మిక వర్గానికి పక్కన, విద్యార్థి రంగానికి పక్కనిచ్చి రైతాంగానికి కూడా పూర్తిగా మరి వ్యతిరేకంగా ఉంది. భవిష్యత్తులో తప్పనిసరి పరిస్థితిలో మరి నరేంద్ర మోడీ గారికి గుర్తు చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.